కలిపేసేసి దీంట్లో వేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్ట్రాబెరీ పీసెస్, స్ట్రాబెరీ పీసెస్, క్రీమ్ అండ్ స్ట్రాబెరీ క్రష్ ఇవన్నీ వేసేసి చక్కగా క్రీమ్ తోటి మనం బాగా కలిపేసేసుకొని, కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది, పింక్ కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ షుగర్ సిరప్ వేసేసాక ఇందులో ఈ ఐటెం మనం వేసేసుకుంటాం. ఓకేనమ్మా, వేసుకున్నాక ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని, అంటే ఇప్పుడు నైఫ్లు ఏదైనా తీసుకున్నప్పుడు ఆ కలర్ మళ్ళీ ఇంకో నైఫ్కి రాకుండా మనం నైఫ్స్ కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మన దీంట్లో పింక్ కలర్ ఉంది కదా, మనం టాపింగ్ మాత్రం పింక్ ఇవ్వట్లేదు, వైట్ ఇస్తున్నాము. ఇప్పుడు మీకు తింటున్నప్పుడు అంతా దీంట్లోనంటే స్వీట్నెస్ చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఫ్లేవర్ కూడా, ఫ్లేవర్ స్ట్రాబెరీస్ క్రీమ్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది కేక్ తినడానికి. తర్వాత దీంట్లో వేసుకున్నటువంటి ఈ జెల్లీ ఇవన్నీ స్ట్రాబెరీ క్రష్ అంతాను ఇదేంటంటే మీకు చాలా చక్కటి టేస్ట్ కూడా బాగా ఇస్తుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు తయారు చేసిన కేక్ని ఇక్కడ ఇలాగ ఎప్పుడైనా మనకి పీసెస్ పడిపోయినా ఏదైనా అయినా మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఐసింగ్ చేసేటప్పుడు అవన్నీ మనం చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐసింగ్లో మనకి ఏదైనా చిన్న పీస్ ఉన్నప్పటికి కూడా చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి దీన్ని బాగా లెవెలింగ్గా చేసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న పీస్ కొంచెం బ్రేక్ అయింది కాబట్టి దీన్ని మనం ఇదే మాదిరిగా పెట్టేసుకుంటున్నాం. ఓకేమా మౌనిక? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద మళ్ళీ షుగర్ వాటర్ వేస్తాం. ఇప్పుడు షుగర్ వాటర్ వేసేటప్పటికి ఎక్కడైనా పీసెస్ ఉన్నా ఏమున్నా మళ్ళీ అతుక్కుంటే ప్యాకెట్, ఎప్పుడైనా తినేటప్పుడు ఆ లోపల కట్ చేస్తున్నప్పుడు స్వీట్నెస్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. మనం ఆల్రెడీ తయారు చేసినటువంటి క్రీమ్ వేసాం, స్ట్రాబెరీ వేసాం, స్ట్రాబెరీ సిరప్ వేసాం, అన్నీ వేసేసి కేక్ని మాత్రం అంత లెవెల్ చేసేసుకొని పెట్టుకున్నాం. ఎప్పుడైనా కేక్ లెవెల్ చేసుకుంటున్నప్పుడు మనం దాన్ని కొంచెం లెవెల్గా ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం క్రీమ్, మన దగ్గర చాలా క్రీమ్ ఉన్నది కాబట్టి ఈ క్రీమ్ తీసుకొని క్రీమ్ మనం దీని మీద వేస్తున్నాం టాపింగ్గా. ఇక్కడ ప్యాలెట్ నైఫ్ తీసుకుంటున్నాం. ఈ ప్యాలెట్ నైఫ్ యూజువల్గా కేక్ డైరెక్ట్గా అప్లై చేస్తాం, డైరెక్ట్గా కేక్ మీదకి అప్లై చేసుకుంటాం. చాలా ఈజీ ఉందండి ప్రొసీజర్ కూడా, అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ఈజీ ప్రొసీజర్ని మీరు ట్రై చేయొచ్చు. ఓకే మౌనిక, ఇప్పుడు ఇలా వేసుకున్న క్రీమ్ తోటి ఇక్కడ కోమ్ అంటాయి, కోమ్ తోటి కూడా లెవెల్ చేసుకోవచ్చు, అలాగే నైఫ్తో కూడా లెవెల్ నైఫ్ ఉంటుంది కదా, సో మీరు అలా లెవెల్ చేసుకోవచ్చు. సైడ్స్ కూడా మనం చక్కగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇదంతా కవర్ అయిపోతుంది. కౌసలే గారు, ఇప్పుడు క్రీమ్ చక్కగా అంతా అప్లై అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని కొంచెం లెవెలింగ్ చేసాం కదా కోమ్తో, మళ్ళీ కొంచెం దీన్ని బాగా నీట్గా చేసేసుకొని దీని మీద కొంచెం డిజైన్ ఇచ్చేస్తాం. కేక్స్ ప్రతి వాళ్ళు లైక్ చేసే ఐటమ్ కేక్ కాబట్టి చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో మీరు మంచి మా కేక్ మంచి ప్రజెంట్ చేస్తారు మ్యామ్, వెరీ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మీరు డెకరేట్ చేస్తున్నారు, డిజైన్స్ ఇప్పుడు చేసుకోవచ్చు. సో దట్ కేక్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, తినడానికి కూడా నోరు ఊరుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం ఉంటుంది కేక్ అంటే. సో ఇంట్లో ఎంచక్క మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కౌసలి గారు చాలా మంచి చూపించారు. ఎలాగైనా చేసుకోవచ్చు మ్యామ్, కొంచెం మన టైం ఎక్కువసేపు కేక్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎక్కువ డిజైన్స్ తీసుకోవాలంటే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. స్ట్రాబెరీస్ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో స్ట్రాబెరీ కేక్ అంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు. నైస్ కేక్.
ఇప్పుడు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కాంబినేషన్స్ బాగుంటేనే కలర్ గా ఉంటుందమ్మా. మీరు ఇంట్లో చేసుకుంటారా ఇలాంటి కేక్స్? ఎవరి బర్త్డేలైనా ఏ పార్టీలైనా నేను ఒక 200-300 మందికి నేను ఫ్రీగా వాలంటీర్ చేస్తాను. క్రిస్మస్కి ఎక్కడైనా మెడిటేషన్ సెంటర్స్కి వాళ్ళకి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు అందరికీ పిల్లలందరూ అంటే కేక్స్ చేస్తారా అని అడుగుతుంటారు. ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాను, నేనే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. యూజువల్గా చిల్డ్రన్ అందరూ లైక్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మనం ఆల్రెడీ తయారు చేసిందంతా మనం పెట్టేసుకున్నాం. చాలా సింపుల్ ఐసింగ్, ఎక్కువ కాంప్లికేటెడ్ కాదు ఇది. ఓకేనమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే అనుకున్నాను, మనం స్ట్రాబెరీ కేక్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను స్ట్రాబెరీస్ అన్నీ పెడుతున్నాను ఒక్కొక్క కేక్ మీద. ఆ స్ట్రాబెరీస్ ఏంటంటే అందంగా కనిపిస్తాయి కేక్కి. ప్రతి పింక్ దాని మీదకి ఒక స్ట్రాబెరీ ఇస్తున్నాం. ఇక్కడ దిస్ ఇస్ మై ఓన్ క్రియేటివిటీ అనుకోని, యూజువల్గా ఎక్కువ అబ్రాడ్కి వెళ్తూ ఉంటాను, అక్కడ కొన్ని చూస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను అంతే. మధ్యలో మనం ఒకటి పెద్ద ఫ్లేవర్ తీసేసుకొని పింక్ ఫ్లేవర్ తోటి పుట్టే పింక్ డిజైన్ తీసుకొని ఒక స్ట్రాబెరీ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పెద్ద తీసుకున్నాం అనుకోండి, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. స్ట్రాబెరీస్ అంటేనే చూడడానికి ఫుల్ అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఈ కేక్ మీద పెట్టేసరికి ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. సో చక్కగా చూస్తున్నారు కదండి అందరూ. సో మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి, డెఫినెట్లీ మీరు కూడా కౌశల్య గారంతగా చేయగలుగుతారు. ఓకే మోనికా, కేక్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది, చూస్తుండేనే తినాలనిపిస్తుంది. సో మీకు కదా, సో మీరు కూడా మరి ఇలాగే చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి అని చక్కగా నోట్ చేసుకున్నారు కదా. సో కీప్ ట్రైయింగ్.